అండ్ కా టీజర్ మీ కెరియర్ అంటే ఇప్పటి వరకు తీసిన సినిమాలకు బెస్ట్ టీజర్. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది నాకు. ఒక సీన్ బాగా వచ్చింది, మళ్ళీ రీషూట్ ఇంకా బాగా చేయాలని ఏదన్నా కాన్ఫిడెంట్గా తీసుకొని మళ్ళీ ఏదన్నా చేశారా మూవీలో? లేదండి, అంటే పలాంటి సీన్ని మళ్ళీ తీద్దామన్నది అయితే ఇంతవరకు లేదు. మొత్తం సినిమా అంతా చూసుకొని ఇంకా డైరెక్టర్స్ అంతా మేము కూర్చొని ఇంకా వన్ ఏదైనా చిన్న బెటర్మెంట్ ఉంటే బాగుంటుంది అనుకున్నలా చేశాను తప్ప ఇంకోటి ఏం లేదు. మోస్ట్లీ మాకంతా ఏం టాస్క్ అయిపోయిందంటే సినిమాలో తీసిందంతా ఏది ట్రిమ్ చేయాలి అనే ఒక డిస్కషన్ తప్ప ఇంకేం చేయాలి అన్న డిస్కషన్ అయితే ఏం లేదు, బికాజ్ కథ చాలా పెద్దది. ఈ ఇయర్లో వచ్చిన సినిమాలలో దేవరా అంటే జాతర సాంగ్ ఉంది కదా, అండ్ అది ఎన్నిసార్లు విన్నానో సేమ్ టైం మీ జాతర సాంగ్ కూడా అదే లెవెల్లో నాకు చాలా బాగా నచ్చింది. అదే లెవెల్లో కోరుకోండి ఆ సినిమాలో మంది కూడా. అది కూడా చెప్తున్నాను. అంటే జాతర ఒక లుక్ రిలీజ్ అయింది ఎన్టీఆర్ గారిది, మీ వెనకలు ఉంది కదా, ఆయన కత్తుల మధ్యలో ఉంటారు, మీరు త్రిశూలాల మధ్యలో ఉన్నారు, అండ్ సింక్ కుదురుతుంది హిట్కు, హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. దేవరా చూసారా? చూస్తే ఎలా అనిపించింది? అయ్యో నేను చూశానండి, ఫస్ట్ డేనే వెళ్ళిపోయాను, ఫ్యాన్ షో వెళ్ళాను, చూశాను, బాగా అనిపించింది ఎన్టీఆర్ గారిని అలా చూడడం. అది థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరెవరు ఫ్యాన్ అండి ఇంతకి? ఎవరు సార్? మీరు ఇప్పుడు ఏం కాదు చెప్పండి. అదే లేదు సార్, నేను ఇప్పుడు అందరు అసలు ముందులా అయితే ఏం లేదు, ముందు మొత్తం అందరు ఫ్యాన్ని. బట్ యు ఆల్ నో దట్ నాకు పవన్ కళ్యాణ్ గారు కొంచెం పవన్ కళ్యాణ్ గారు సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.